తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. ఎన్నికల పరంపరలో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు, సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో 283 బూతులలో 236,763 ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో గడిచిన 4 రోజులుగా గడప గడపకు, ఇంటింటికి, వీధి వీధికి, తండా తండకు, పల్లె పల్లెకు ఈరోజు తిరుగుతున్న క్రమంలో నర్సంపేట పట్టణంలోని ఊర్సు తిరుపతి గారి ఆధ్వర్యంలో 15వ కౌన్సిలర్ ఊర్సు అంజలి గారి నేతృత్వంలో ఈ ముఖ్య నాయకులు డారంగుల కొమరయ్య గారు కానివ్వండి, మహిళా సోదరిమణులు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, వీరందరి ఆధ్వర్యంలో 15వ వార్డు 4వ డివిజన్ ఈ 2 డివిజన్లలో కూడా గడప గడపకు తిరిగే కార్యక్రమాన్ని వేకువ జాము నుండే తీసుకుంటూ ఈ యొక్క పరంపర సాగుతున్న తీరులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన, బల్లనాయ్ గారి పక్షాన, మాధవరెడ్డి గారి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరే చూశారు మిత్రులు, ఈరోజు ఇంటింటికి వెళ్ళే క్రమంలో అడుగుతున్న క్రమంలో అయ్యా 10 ఏళ్ల కింద నాకు ఈ ఇందిరమ్మ బిల్లు వచ్చింది, ఇది 70,000 రూపాయలు. ఆ రోజు నేను కట్టుకున్న 1-2 రూమ్ల వరకే, మిగతా 2 రూమ్లు నేను ఖాళీగా ఉంచుకున్న కట్టుకోలేకపోయినాని ఒకరన్నారు. ఓ తల్లి దగ్గరికి వెళితే నేను ఆల్రెడీ 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అయ్యా, కానీ పెరుగుతున్న ధరలకు ఏమాత్రం ఆ 2,000 పెన్షన్ సరిపోవడం లేదు, మన 4,000 పెన్షన్ వస్తే నేను ఏ కొడుకు మీద, ఏ బిడ్డ మీద కూడా ఆధారపడకుండా నేను ఆ జీవనాన్ని సాగిస్తానని ఒకరన్నారు. ఇంకొకరి ఇంటికి వెళితే అయ్యా మేము 10 ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసే రీతిలో ఇల్లు కోసం చూస్తూ ఉన్నా, కేసీఆర్ 2 బెడ్రూమ్ ఇస్తాడు, సుదర్శన్ రెడ్డి 2 బెడ్రూమ్ ఇస్తాడని చెప్పి దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకున్నా, మీ సేవా సెంటర్లకు వెళ్ళినా 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న తప్ప ఒక్కరికి కూడా మాకు ఇల్లు వచ్చిన దాఖలా లేవయ్యా. తప్పకుండా మీరు చూస్తున్నారు మా గుడిసెలు, మా ఇండ్లు చూస్తూ ఉన్నారు, తప్పకుండా పక్కా ఇల్లు ఇవ్వని చెప్పి వాళ్ళు కోరడం కూడా జరిగింది. అదే రీతిలో మా వీధి చూడండి, మా రోడ్డు చూడండి, మేము 70-80 ఏళ్ళుగా నివాసం ఉంటున్నా ఈ పల్లెలో, ఈ యొక్క ఈ సర్వాపురం ఏరియాలో కనీసం రోడ్డు కూడా లేదు, ఏజెన్సీలో తండలన్న సీసీ రోడ్డు ఉంది తప్ప మాకు ఈ గ్రామంలో 10 ఏళ్ళుగా మేము రోడ్డు కోసం చూస్తున్నాం కానీ రోడ్డు కూడా రాలేదని చెప్పడం జరిగింది. నిజంగా చూస్తూ ఉంటే, వారు చెప్తా ఉంటే, వారు అడుగుతూ ఉంటే బాధ అవుతుంది. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ కేంద్రంలో 4వ డివిజన్ పరిధిలో ఉన్న వీరి జీవితాలు, వీరి కుటుంబ నివాసాలు, వీరు ఉంటున్న తీరు చూస్తే దుర్భర జీవితాలు. అంటే నిరుపేద కుటుంబాలు, వారికి ఆర్థిక స్తోమతలు లేవు. కనీసం పాలకులైనా కూడా ఇటువైపు గడిచిన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అభివృద్ధి వస్తుందని ఆశించిన వీరికి కనీసం రోడ్లు వేసిన దిక్కు లేదు, పక్కా ఇళ్ళు కట్టించిన పాపాన పోలేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో త్యాగాల కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు. ఈరోజు బలరాం నాయక్ గారికి వేసే ఓటు అక్కడ సోనియా గాంధీకి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకుంటూ తన కుమారుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే రీతిలో ఈరోజు ఓట్లు వేసుకొని తప్పకుండా వీళ్ళందరికీ, ఏదైతే బీసీలకు, ఓసీలకు 5 లక్షల రూపాయల పక్కా ఇల్లు, ఎస్సీ ఎస్టీలకు మైన్ వీళ్ళకి 6 లక్షల రూపాయల ఇల్లు ఇవ్వడంతో పాటు, ఇప్పటికే అమ్మ మేము కరెంటు బిల్లు కట్టడం లేదు 2 నెలల కాంచెల్లి, 0 బిల్లే మాకు వస్తుందని చెప్పారు. 500 రూపాయలకే గ్యాస్ మొద్దు మాకు వస్తుందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మేము ఎక్కి ప్రయాణం చేశాం, 4 సార్లు 2 సార్లు గుడికి వెళ్ళాం, 2 సార్లు బంధువుల ఇంటికి వెళ్ళాం, తర్వాత దూర బంధువులు చనిపోతున్న ఫంక్షన్లకు వెళ్ళాం, బస్సు ఎక్కి ప్రయాణం చేశాం, రూపాయి టికెట్ కూడా మేము ఖర్చు పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు అదే రీతిలో మా పిల్లగాడికి జబ్బు వచ్చింది, నేను హైదరాబాద్ యశోద హాస్పిటల్కు, తర్వాత నిమ్స్కు, కిమ్స్కు తీసుకెళ్ళాను, నాకు అక్కడ 10 లక్షల వరకు కూడా ప్రభుత్వమే భరించి కూడా మాకు వైద్య చికిత్స చేయించారని చెప్పి చెప్తున్నారు. అంటే 4 నెలల కాలంలోనే మేము అమలుపరిచిన 5-6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు లబ్ధి పొందిన వాటిని వారు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ వాళ్ళు గుండె మీద చేసుకొని ఆ సుదర్శన్ రెడ్డి, ఆ కేసీఆర్, ఆ కేటీఆర్, ఆ హరీష్ రావు, ఆ కవితమ్మ ఒక్క స్కీమ్ చెప్పమనండి, మేము ఈ స్కీమ్ ప్రత్యేకమైన స్కీము, ఒక వీళ్ళకి అందించాం, ఒక మా యొక్క మూలాలకు ఇవి, ఒక ఇల్లు కట్టించినమా, లేదా ఈ లబ్ధి పొందినమా చెప్పండి. జనరల్ సంక్షేమ పథకాలే తప్ప
ఆ యొక్క కుటుంబానికి మౌలిక వసతులు కల్పించే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ బీఆర్ఎస్ కు ఏ విధంగానైతే బొందబెట్టామో, ఈరోజు మండుతున్న ధరలతోటి డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి లెక్క. ఉప్పు కొందమన్నా, పప్పు కొందమన్నా, నూనె కొందమన్నా ఈరోజు మండుతున్న